And for all your filmy updates, please subscribe to Dot Entertainment. श्री मता गारी आह्वान मेरे को बेली रावे दाँटो भागना नायक इपड़े दादापू दिन पैगा डाक्टर मता गारी सीनियर नायक दिन मुख्य चर्चा अंश मुख्य अमेरिका मैं अमरावती राजधानी रेडू बोलवर की संबंधी अलग भविष्य में अभी अलयस एंत बल में मुझे एंत पटिष्ट मुझे अलगे कोऑर्डिनेशन एंत बीट लोक चर्चा दीं मुख्य अमरावती की राजधानी संबंध चवरी रैत की न्याय जगे वर की भारतीय जनता पार्टी जनसेन अलय चवरी रैत आखिर रैत न्याय जगे वर की पक्ष वार अंदा उठा बल इंकोसारी अलय मटा गारे अलगे पोलवर गुरी प्रत्येक चर्चा दिन स्पष्ट मनोहर गुप्ता अला अवनीति जो अवनीति विधान ला अं आर्डर इश्यूस अलगे टेपल डेसीग्रेशन टेपल स्थापित अपवित्र अपवित्र दादा रूम वैगा టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ లేకపోతే రథాలు కానీ ఎలా తగులుపెట్టేయడం జరిగింది, ఎలా డిసెక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటి మీద చర్చ చేసింది. అలాగే ఇంకొకటి ఇచ్చిన కీలకమైన అంశం బైక్ రోడ్స్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. దీని మీద కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతాడు లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతాడు. ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత మేము ముందుకు తీసుకెళ్ళాలి. సార్, అమరావతి విషయంలో చివరి రైతుకు న్యాయం జరగాలంటే రాజధాని మారకూడదు. తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమలావతికి పోలవరానికి రెండింటి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందు తీసుకెళ్తామనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వారికి ఉంది కాబట్టి తప్పకుండా వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకూడదని స్పష్టంగా చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి, అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోరాడతాయి, అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్తాను. 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. తిరుపతిలో క్యాండిడేట్ ఏ పార్టీ తరపున ఉంటారు సార్? తిరుపతి క్యాండిడేట్ ఏ పార్టీ? అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.